ఎంతో విశేషమైన ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ ముప్పై రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు సాక్షాత్తు భూదేవి అవతారమే గోదాదేవి విష్ణుచిత్తుని కుమార్తె అయిన గోదాదేవి ముప్పై పాసురాలు రచించి పాడి విష్ణుకృపకు పాత్రురాలై శ్రీరంగనాథుల్లో ఐక్యమైంది ఈ ముప్పై పాసురాలను రోజుకొక పాసురం చొప్పున గానం చేస్తారు మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది ఈ రోజే ధనుర్మాసంలోని మొదటి రోజు కాబట్టి మొదటి పాసురం యొక్క భావం అంటే అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొదటి పాసురం యొక్క భావం సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశీర్ష మాసం ఎంతో మంచిది వెన్నెలు కురిపిస్తుంది చాలా మంచి రోజులివి సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘం వంటి శరీరము చంద్రుడి వలె ఆహ్లాదకరుడును సూర్యుడి వలె తేజోమయుడు అయిన నారాయణ్ణే తప్ప ఇతరుల కోరని మనకు ఆ స్వామి వ్రతానికి కావలసినవి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కాబట్టి మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా దానికంగనమైన మార్గలి స్నానం చేసి కోరిక గల వారందరూ ఆలస్యం చేయక శీఘ్రంగా రండి అని శ్రీ గోదాదేవి గొల్ల కన్నీలందరినీ ఆహ్వానించుచున్నది వ్రతము చేయడానికి అనువైన సమయము మాసము మాసము కనుక భాగవత్సం శ్లేషము కోరే భక్తులందరను వ్రతం చెయ్యగా స్నానం చేదురు రండి అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది శ్రీ గోకులవాసులారా సిరికన్నయ్యలారా భావతాపము దీర్చుకునగా వ్రతము చెయ్యరండి మార్గశీర్షమాసమెంతో మంచిది కదా రండి మనసు పడిన వారెల్లరూ మార్గలే నీరాడరండి ఆపద సంకించి కాచు ఆనందుని తనయుని యశోదమ్మ యొడియాడెడు ఆ బాలసింహుని నీలమేఘశ్యాముని ఇనససి సమవదమని నారాయణ నరుల బొగడరండి ఈ నోముల నోచు మనము ఇతరములను కోరము పరసాదన మొసగడి మన పరమాత్ముడే సర్వము లోకమంతా పొగడగాని నోము మనము నోచెదము మనసు పడిన వారెల్లరూ మార్గలి రాడారండి ఇది మొదటి పాశ్రం యొక్క భావము ఓం నమో నారాయణాయ